హాయ్ అందరికి వెల్కమ్ టు అమ్ము చిన్ను ఇది కార్తీక మాసంలో ఆరో రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు బ్లాక్ మీతో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి కార్తీక మాసం స్టార్ట్ అయ్యి టూ వీక్స్ అవుతుంది ఇంకా ఐదో రోజు ఆరో రోజు వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా చెప్పాను కదా అండి ఏదో ఒక పని పడి వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు వీలవ్వట్లేదు అనమాట కానీ వీడియోస్ మాత్రం షూట్ చేసి పెట్టుకున్నాను వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అసలు టైం కుదరట్లేదు అందుకే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి ఇంకా మిగతా రోజు అదే అంటే ఈరోజు డే సిక్స్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను కదా ఇంకా మిగతా వీడియోలన్నీ షార్ట్ వీడియో లాగా అయితే పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియోస్ కాకుండా డే సెవెన్ డే ఎయిట్ అంటూ వాయిస్ ఇచ్చుకుంటూ వీడియోస్ పెట్టేస్తే మీకు ఇంకా బోర్ కొట్టేస్తుంది కాబట్టి షార్ట్ లాగా అయితే పెట్టేస్తాను ఓకేనా నేను లాంగ్ వీడియోస్ని లేట్గా పోస్ట్ చేసినా మీరు చాలా బాగా రిసీవ్ చేసుకుని వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అలాగే కామెంట్ చేస్తున్నారు నిన్న అమ్ములు పుట్టినరోజు అని పెట్టాను కదా అందరూ అమ్ములుని విష్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఈ మధ్య వీడియోస్లలో ఎలాంటి రెసిపీస్ మీతో షేర్ చేసుకోవట్లేదు ఈ కార్తీక మాసం వ్లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీతో ఒక రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో కూడా ఎలాంటి రెసిపీ అయితే మీతో షేర్ చేయట్లేదు మామూలుగా నేను ఈ వీడియోని కూడా షార్ట్ వీడియో లాగా ఎడిట్ చేసి ఏదో ఒక పాట పెట్టి షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను బోర్గా అనిపిస్తే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రం వీడియోని చూడండి ఓకేనా మామూలుగా అయితే నేను డే బై డే లాంగ్ వీడియోని పోస్ట్ చేశాను కదా ఈ మధ్య టైం కుదరక పోస్ట్ చేయట్లేదు అని చెప్తున్నా కదా అది కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే అమలు బర్డే రోజు ఛానల్కి స్ట్రైక్ పడింది అని చెప్పాను కదా ఆ స్ట్రైక్ వల్ల కూడా నాకు ఈ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ మాంటేషన్ అవ్వలేదని చెప్పాను కదా ఒక యూట్యూబ్ ఛానల్ మాంటేషన్ అవ్వాలంటే ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలన్నమాట నా ఛానల్కి ఆల్మోస్ట్ వన్ థౌజండ్ కాదు నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అలా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వాచ్ టైం కూడా దగ్గరికి అంటే దగ్గరలోనే ఉందన్నమాట వాచ్ టైం కూడా ఒక నాలుగైదు వీడియోస్ పెట్టేస్తే వాచ్ టైం కూడా ఫోర్ థౌజండ్ వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది ఇట్లాంటి టైంలో స్ట్రైక్ పడడం వల్ల ఏమైందంటే మన ఛానల్ని మోంటేషన్కి పంపించలేమనమాట మామూలుగా స్ట్రైక్ ఫిబ్రవరిలో తీసేస్తారు ఆ స్ట్రైక్ అప్పుడు మాంటేషన్కి పంపించగలుగుతాం అప్పటిదాకా నేను ఎన్ని వీడియోస్ పెట్టినా వేస్టే అనమాట అంటే నేను ఇంకా యూట్యూబ్ వాళ్ళకి ఫ్రీగా వర్క్ చేసిస్తున్నట్టు అనమాట అంటే వాళ్ళు యాడ్స్ వేసుకోవాలంటే ఒక వీడియో కావాలి కదా ఇంకా వాళ్ళకి వీడియోని నేను తీసి షూట్ చేసి వీడియో వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టు అనమాట ఎవరైనా ఫ్రీగా ఎందుకు వర్క్ చేయాలనుకుంటారు నేను మాత్రం యూట్యూబ్ ఎర్నింగ్ కోసమే అంటే మనీ ఎర్నింగ్ కోసమే స్టార్ట్ చేశాను మామూలుగా ఒక వీడియో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ఆ వీడియోని చూసి ఊరికే వాళ్ళు చేసే పని చూపిస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు కాకపోతే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టం అనమాట అంటే మేము చేసే పని మీకు చూపిస్తూ అంటే మామూలుగా రెగ్యులర్గా చేసే పని మనం నార్మల్గా చేసుకుంటూ పోతే త్వరగా చేసుకుంటాం అదే వీడియోని షూట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది అలా మేము షూట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి తర్వాత ఆ వీడియోని మీకు ఏది చూపించాలనో అదే చూపించాలి అంటే ఎక్స్ట్రా ఉన్న వీడియోని అంతా కట్ చేయాలి అంటే వీడియోని అంతా ఎడిట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా నాయిస్ పక్కన వాయిస్ అవన్నీ వస్తుంటాయి అవన్నీ వాయిస్ వాయిస్ అంతా తీసేసి మళ్ళీ మేము వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎంత కష్టమో తెలుసా ఒక వీడియోని తయారు చేయడం అంటే ఫస్ట్లో నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఏముందిలే వాళ్ళు చేసే పని చూపిస్తున్నారు ఏదో ఒక మాటలు చెప్తూ ఉన్నారు అని అనుకునేదాన్ని కాకపోతే ఎవరికైనా దాని కష్టం తెలియాలంటే ఆ పని వాళ్ళ దాకా వెళ్ళి అది ఆ పని వాళ్ళు చేస్తుంటేనే ఆ పని విలువ ఆ కష్టం అన్నీ తెలుస్తాయి అన్నమాట నిజంగా చెప్తున్న యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు చాలా అసలు గ్రేట్ అలాగే చూసే వాళ్ళు కూడా చాలా గ్రేట్ అనమాట అంటే మేము పెట్టిన వీడియోస్ ఓపిక్గా ఆ వీడియోని చూసి లైక్ చేసి అలాగే షేర్ చేసి మీ మంచి మంచి కామెంట్స్తో మమ్మల్ని ఎంకే ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మా వీడియోస్ని చూస్తున్నారు కదా చాలా 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 థ్యాంక్స్ మొత్తానికి నేను ఏం చెప్పాలి అనుకున్నా అంటే మామూలుగా అయితే ఫిబ్రవరి దాకా మన ఛానల్ మోంటేషన్కి వెళ్ళదు కదా ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టి వేస్టే అన్నట్టుగా ఇదిలో ఉన్నాను కాకపోతే మీరు నేను వీడియోస్ని లాంగ్ వీడియోస్ని లేట్గా పోస్ట్ చేసినా కానీ మంచిగా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను రెండు రోజులకు ఒకసారి ఒక లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీరు ఇలాగే నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను నేను మీతో ప్రతి వీడియోలో ఏదో ఒక రెసిపీ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను హెల్తీ రెసిపీస్ మామూలుగా పిల్లలు ఆకుకూరలు తినరు వెజిటేబుల్స్ తినరు కదా అట్లా ఏమన్నా నేను ఫస్ట్ ట్రై చేసి అవి బాగున్నాయి అంటే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను వీడియోస్లలో ఓకేనా ఈ వీడియోని ఇక్కడి దాకా ఓపిక్గా చూసి నేను చెప్పిన మాటలు విన్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఆ రోజు ఏమేమి జరిగిందో చెప్తాను ఇంకా ఇంకా ఆ రోజు ఉదయం లేసి అట్లా బయటంతా ముగ్గు పెట్టేసుకొని స్నానం చేసి దీపరాచని చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి క్యారెటు బీట్రూట్ ఫ్రై అయితే చేశాను చపాతి చపాతీనో రొట్టెనో చేశాను అనమాట ఇంకా పప్పుకి అయితే పెట్టుకుంటున్నాను నేను బచ్చలాకు పప్పు అయితే చేస్తున్నాను బచ్చలాకు మా చెట్లల్లోదే అనమాట ఈ బచ్చలాకు చెట్టు మా ఆయన షాప్ చూపించాను కదా నేను ఒక వీడియోలో అక్కడ షాప్ దగ్గర ఉండింది అనమాట బచ్చలాక్ చెట్టు నేను వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఊరికే కొమ్మ అంటే విత్తనం కాదు ఊరికే లేని కొమ్మ అనమాట బాగా మందం కొమ్మ ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట అది త్రీ ఇయర్స్ అయింది నేను తెచ్చిపెట్టుకొని కూడా ఇంకా బాగా వస్తుందనమాట అంటే ఎండలు వచ్చినప్పుడు ఎండిపోతుంది మళ్ళీ కొంచెం వానలు అట్లా పడితే మళ్ళీ బాగా ఎగురొచ్చి బాగా ఆకులు అన్నమాట ఎప్పుడు వన్ వీక్ అంటే ఫైవ్ డేస్కి ఒకసారి ఇంకా మనం తెంపుకుంటే మళ్ళీ ఫైవ్ డేస్కి మళ్ళీ ఒకసారి పప్పుకు పెట్టేంత ఆకులు అయితే వస్తూ ఉంటాయి నేను బాగా ఇంకా యూస్ చేస్తానన్నమాట ఇంకా ఇంట్లో ఆకుకూర లేనప్పుడు అట్లా బచ్చలాగా తెంపుకొని పప్పులో పెట్టుకుంటాననమాట ఇంకా స్టవ్ మీద అన్నం కూడా పెట్టేశాను అనమాట పిల్లలు స్నానాలు చేసి రెడీ అయ్యారు ఈయన కూడా రెడీ అయ్యారనమాట తనకి ఆ రోజు ప్రోగ్రామ్ ఉండింది ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నారు కానీ నేను ఇంకా చపాతి క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను కదా ఒకటన్నా చపాతి తినిపో అంటే ఆ సరే చేసివు త్వరగా అని చెప్పారనమాట

మామూలుగా అయితే ఆ రోజు ప్రోగ్రామ్కి వెళ్తున్నాడు ప్రోగ్రాంలోనే తింటాడనమాట ఇంకా నేను చపాతి తింటావా అని అడిగితే ఆయన ఇంకా సర్లే పెట్టు చేసి ఇవ్వు అన్నాడనమాట ఇంకా నేను ఊరికే మామూలుగా సర్దాకే అట్లన్న మా టిఫిన్ ఏమి అరుగుతుంది లే అంటే ఇంకా ఆయన అట్లా అంటే ఇంకా మాకు మామూలే రోజుకి అయినా ఇట్లా చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూనే ఉంటాయి సిల్లీగా ఫైట్ చేస్తూనే ఉంటామన్నమాట టామన్ జెర్రీలాగా ఇంకా తర్వాత పిల్లలకి కూడా చేసి ఇచ్చానమాట చపాతి తిన్నారు ఇంకా తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి రావాలా క్యారెట్లు కట్టేసి ఇంకా అదంతా వీడియో అయితే ఏం తీయలేదు వీడియో ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్